చాలా బాగుంటది ఎందుకంటే మళ్ళా పట్టుకున్నారు అక్కడ తిన్నా కొద్దిగా అందరు తిన్నారు ఛానల్ అంటున్నాను చిన్నవాళ్ళు ఈ పని లేక పోయిన లాక్డౌన్ దగ్గర నుంచి కూడా ఒక రోజు ఇంకొక రోజు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. మళ్ళీ కరోనా టైంలో షూటింగ్ లేక చాలా ఇబ్బంది పడ్డాం. మా కష్టాలు మా సినిమా వాళ్ళ కష్టం సినిమా వాళ్ళకే తెలుసు. మరి మేము సహాయం అడగకపోయినా సరే మరి పోయిన సంవత్సరం లాక్డౌన్ లో కూడా సార్ మరి మాకు సరుకులతో నిత్యావసర సరుకులు బియ్యం కలిపి మాకు ఇచ్చి మాకు ఇంట్లో ఇబ్బంది లేకుండా చేశారు. మరి ఇప్పుడు కూడా అడగకపోయినా సరే మరి ఇచ్చి సరుకులు చాలా సహాయం చేశారు. మరి మేము అడుగుతున్నాం అడిగినా కూడా వారగా మరి పట్టించుకోని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అడగకపోయినా సరే సార్ మాకు హెల్ప్ చేసి చాలా సహాయం చేశారు. మరి పిల్లలతోటి ఇంట్లో ఎంతో ఇబ్బందితో అద్దెళ్ళల్లో ఉండి మరి ఎంతో ఇబ్బంది పడుతున్నాం అండి పని లేక. మరి ఇలాంటప్పుడు సహాయం చేసినందుకు మీరు ఎంతైనా మర్చిపోలేము. కాదమరం కిరణ్ గారు అనే ఒక వ్యక్తి మాకు ఆయన ఒక ఆర్టిస్ట్ అయినా ఎలాంటి అయినా సరే కొన్ని వేల మందికి చాలా హెల్ప్ చేస్తున్నారు సార్. ఒక నామ సహితం అనే ప్రోగ్రాంలో చూస్తున్నాం మేము, మాకు కూడా హెల్ప్ చేశారు మా తరఫున. ఈరోజు మహిళా యూనియన్కి చాలా మందికి హెల్ప్ చేశారు, బియ్యం అని సరుకులు అని అవన్నీ ఇన్ని ఇచ్చారు. ఇలాంటి స్పందన కల్పించి అందరికీ హెల్ప్ చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. మాకు పోయినసారి కరోనా అప్పుడు కూడా సారు పిలిచి తెచ్చి ఆఫీసులు ఇచ్చి అందరు పంచుకోమని చెప్పించారు. మా మహిళలు చాలా హెల్ప్ చేశారు. ఈ సంవత్సరం కూడా ఇలాగే ఇచ్చారు, బాగా హెల్ప్ చేశారు. కిరణ్ ఆ కాదంబరి కిరణ్ గారికి నమస్కారము. ఇలాగా కష్టాలు ఉన్నప్పుడు మహిళల్ని ఆదుకుంటున్నారు, ఆదుకున్న దానికి ధన్యవాదాలు. మనం సైతం మా కాదంబరి కిరణ్ గారు ఎంతో సేవలు చేస్తున్నారు, ఎంతో మంది బీదలను ఆదుకుంటున్నారు. ఇది రెండోసారి మా కరోనా కాలంలో కష్టకాలంలో మమ్మల్ని ఇంత చక్కగా మహిళలని గుర్తించి ఆదుకున్నారు. పోయినసారి కూడా 100 మంది దాకా మా మహిళలు పిలిచి సరుకులు ఇచ్చారు. ఇప్పుడు కూడా ఖాళీ కడుపుతో పడుకునేవాళ్ళు మా కడుపులు నింపుతున్నారంటే ఆయన మనం సైతంలో దేవుడు, ఆ దేవుణ్ణి మేము ఎప్పుడూ మర్చిపోము.